Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, ee video lo vache sariki manam Guntur jillaloni Guntur Parliament paridhi kindukoche Tenali niyojakavargam gurinchi chuddamu. Idi vachesi general constituency. Idi Andhra Paris ga kuda pilustu untaru. So, ikkada kulala vari ఓట్లు chuste మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దాదాపు 30,000 మంది ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం 21,000 మంది. కమ్మ సామాజిక వర్గం 30,000 మంది. ముస్లింలు 18,000. వైశ్య సామాజిక వర్గం 20,000. కాపులు 22,000. రెడ్లు 15,000. బీసీలు 60,000. బీసీలలో వచ్చేసి తెలగ యాదవ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కలిపి 60,000. అదర్ క్యాస్ట్లు వచ్చేసి 10,000. దాంట్లో ముఖ్యంగా క్షత్రియులు బ్రాహ్మణులు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉన్నారని చెప్పొచ్చు. సో ఎక్కువగా మాల మాదిగ సామాజిక వర్గం ముస్లింలు రెడ్లు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉంటే ముస్లిం బీసీలు కమ్మ సామాజిక వర్గం టీడీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉంది. కాపు సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా గెలుపోటములు శాసిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. వైశ్య సామాజిక వర్గం కూడా ఎక్కువగా టీడీపీ వెనకాలనే ర్యాలీ అవుతా ఉంది. అందుకని ఎక్కువ సామాజిక వర్గాలు టీడీపీ వెనకాల ర్యాలీ అవుతూ ఉండడం వల్ల ఇది టీడీపీకి ఒక రకంగా ఎడ్జ్ సీట్ అని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో నాదెండ్ల మనోహర్ గారు 12,600 మెజారిటీతో 13.16% గెలుపొందడం జరిగింది. 2009లో తిరిగి నాదెండ్ల మనోహర్ గారు త్రిముఖ పోరులో దాదాపు 3,000 మెజారిటీతో 1.7% మార్జిన్తో గెలుపొందడం జరిగింది. 2014లో ఆలపాటి రాజా గారు టీడీపీ పార్టీ తరఫున 19,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళిద్దరు రెండు ఫ్యామిలీస్ వేరే నియోజకవర్గంలో ఉండవి తెనాలికి మూవ్ అవ్వడం జరిగింది. ఈ ఇద్దరు కూడా వారసులే అని చెప్పొచ్చు. అన్నాబత్తులు శివకుమార్ గారు కూడా ఒక రకంగా వారసులు అని చెప్పొచ్చు. 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున 17,600 ఓట్ల మెజారిటీతో భారీ మెజారిటీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా త్రిముఖ పోరు కావడం వల్ల ఇంత మెజారిటీ వచ్చింది అని చెప్పొచ్చు. దాదాపు 8.35% మార్జిన్తో గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత 20 సంవత్సరాల్లో కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవడము, ఈసారి కూడా 2024లో కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఈ క్యాండిడేట్ ఈ ఎమ్మెల్యే పదవికి పోటీ పడతా ఉండడం చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం పెత్తనం ఏ లెవెల్లో ఉందో అని మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఎలా ఉంటుందంటే బీజేపీ పొత్తు ప్రభావం గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 95,000 ఓట్లు పోలైనాయి, టీడీపీకి 76,700, జనసేనకి కూడా దాదాపు 30,000 ఓట్లు పోలైనాయి. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ ఇక్కడ నుంచి 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడము, వాళ్ళ నాన్నగారు కూడా ఈ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహించడం, ఆయనకు కూడా కొద్దిగా సెట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పొచ్చు. ఆ ఓట్ బ్యాంక్ జనసేన ఓట్ బ్యాంక్ రెండు కలిపి దాదాపు 30,000 ఓట్లు పోలైనాయని చెప్పొచ్చు. బీజేపీ నుంచి కేవలం 980 ఓట్లు పోలవ్వడం జరిగింది. సో 107,735 ఓట్లు ఈ కూటమికి రావడం జరిగింది. కేవలం 95,000 ఓట్లు అటు ఇటుగా వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. ఈ తేడా చూస్తే 13,000 చిల్లర ఓట్లు టీడీపీకి అదనంగా ఈ నియోజకవర్గంలో గత ఎన్నికలతో చూసుకుంటే వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే కొనిజేటి రోషయ్య గారు, ఈయన కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం దాదాపు 1.5 సంవత్సరం దాకా మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన 1999లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే నాదెండ్ల మనోహర్ గారు 2004-09లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆఖరి స్పీకర్గా కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ వరకు ఈయన స్పీకర్గా ఉన్నాడు. అప్పుడు చాలా కాంట్రవర్సీస్ తెలంగాణ మూమెంట్లు ఎన్నో జరిగినాయి. అప్పుడు మంచిగానే స్పీకర్గా తన బాధ్యతలు నిర్వర్తించాడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఈయన టీడీపీలో సీనియర్ లీడర్ అని చెప్పొచ్చు. ఈయన వేరే నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల ఈ నియోజకవర్గానికి మూవ్ అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కూడా 2014 నుంచి 2019 వరకు టీడీపీ అభ్యర్థిత్వగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 2019లో త్రిముఖ పోటీ కావడం వల్ల ఈయన ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు 2024లో పొత్తులో భాగంగా ఈ సీట్ జనసేనకు పోయింది. ఈయనకు ప్రస్తుతం ఏ సీట్ లేదు. ఫస్ట్ కొన్ని రోజులు గుంటూరు వన్ ఇస్తా అన్నారు, లేకుంటేనా గుంటూరు ఎంపీ అన్నారు, అన్ని వెళ్ళిపోయి ఇప్పుడు ఈయనకి సీట్ లేకుండా ప్రస్తుతానికైతే టీడీపీలోనే కంటిన్యూ అవుతా ఉన్నారు. నెక్స్ట్ చూస్తే అన్నాబొత్తన శివకుమార్, వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళే ముందు ఎమ్మెల్యేలుగా కూడా పనిచేసినారు.
ఇప్పుడు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ తరపున ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నారు. 2014లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడము, చాలా సంక్షేమ పథకాలు చాలా అద్దుబాటులో ఉండడము, ఇవన్నీ ఈయనకు పాజిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. ఇప్పుడు 2024లో కూడా ఈయననే క్యాండిడేట్ అయ్యాడు. సో 2024 క్యాండిడేట్స్ లో చూస్తే అన్నాబత్తన శివకుమార్ వైఎస్ఆర్సీపీ తరపున, నాదెండ్ల మనోహర్ జనసేన తరపున పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్నాబత్తన శివకుమార్ గారికి పాజిటివ్స్ ఏంటంటే, ఈ మధ్యనే దాదాపు 27-28 వేల ఇళ్ల పట్టాలు పంచడం ఈయనకు మేజర్ పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 28 వేల ఇళ్ల పట్టాలంటే ఒక్కొక్క ఇంటికి 3 వేసుకున్నా కూడా దాదాపు 90 వేల ఓట్లు అక్కడనే వస్తాయి అని ఈయన ఆశ పెట్టుకున్నాడు. అవి ఎంతవరకు వస్తాయో చెప్పలేం కానీ, బట్ అది ప్లస్ దాదాపు 1800 నుంచి 2500 కోట్ల వరకు ఈ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలు అందించడం అదొకటి పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి, ఈ నియోజకవర్గంలో ఇద్దరు కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళే కావడం, కమ్మ సామాజిక వర్గం ఓట్లు చెల్లుతాయి. ప్లస్ ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు రెడ్లు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వైపు ఉంటారు అని ఈయన ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్లస్ నియోజకవర్గానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. కరోనా సేవలో కూడా మంచిగా చేశారు. హాస్పిటల్స్కి జనాల్ని పంపించడము, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేయడం ఈయన అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నాదెండ్ల మనోహర్ గారికి ఏంటంటే, ఆల్రెడీ గత 2 ఎన్నికలలో ఓడిపోయాడనే ఒక సానుభూతి ఉంది. ప్లస్ జనసేన నుంచి 2గా ఉన్నారు పవన్ కళ్యాణ్ తర్వాత, అదొకటి పాజిటివ్. ఏమంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే, అది ఒక పాజిటివ్. సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ జనసేన అండ్ టీడీపీ చాలా టఫ్ సీట్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి. సో ఈ అన్ని కాంబినేషన్స్తో నా అంచనా ప్రకారం జనసేన గెలిచే మొదటి సీట్ ఇదే అవ్వచ్చు అని నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము ఉమ్మడి రాయలసీమ జిల్లాలన్నీ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అవుతూ ఉన్నాయి. జనసేన ఫస్ట్ బోని కొట్టే సీటు మనం అనంతపూర్ నుంచి చూసుకుంటే గుంటూరులో తెనాలి నియోజకవర్గం ఫస్ట్ సీట్ అవుతుందని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ముఖ్య కారణం ఏంటంటే, గత ఎన్నికలు చూసినా లేకుంటే పీఆర్పీ ఆవిర్భవించినప్పుడు చూసినా కూడా పీఆర్పీకి కూడా దాదాపు 35 నుంచి 40 వేల ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. సో కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఓట్లు, బీసీ సామాజిక వర్గాలు, ఆర్యవైశ్యులు, బీజేపీ కూడా ఉండడం వల్ల బ్రాహ్మణులు వీళ్ళ వెనకాల ర్యాలీ అయితే మంచి మెజారిటీతో జనసేన గెలిచే సీట్ అవుతుందని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ప్రెడిక్షన్తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.